హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ నేను వంకాయ సే నర్సరీ నుంచి తీసుకొచ్చిన స్వీట్స్తో పెంచాను ఫ్రెండ్స్ నాలుగైదు మొక్కలు అయితే వచ్చినాయి ఇవి పర్పుల్ లాంగ్ బి బ్రింజాల్ అనమాట చూస్తున్నారు కదా అప్పుడే కాయలు కూడా మొదలు మొదలైనవి వీటిని నేను పెద్ద పెద్ద లీవ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ కాయలకి బలం ఉండాలని చెప్పేసి పెద్ద ఆకులన్నీ కూడా ప్రూనింగ్ చేస్తున్నాను అలాగే కింద నుంచి స్టెమ్ మీద ఉన్న లీవ్స్ అన్నీ కూడా మనం తీసేస్తూ ఉంటే కింద కూడా బుషీగా తయారవకుండా ఫంగస్ అది రాకుండా మొక్కను కాపాడుకోవచ్చు అందుకని నేను పెద్ద లీవ్స్ అన్నీ కూడా ప్రూనింగ్ చేసేసి మొక్కని కొంచెం తక్కువ వెయిట్ ఉండేటట్టుగా ప్లస్ ఫ్రూట్స్ వంకాయలు కూడా కొంచెం ఎక్కువ బలంగా పెరిగేటట్టుగా పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా తీసివేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పువ్వులన్నీ కూడా మనం అవి సెల్ఫ్ పాలినేటింగ్ కానీ మనం హ్యాండ్ పాలినేట్ కూడా చేయొచ్చు సమ్మర్లో మనం ప్రూనింగ్ చేస్తే ఈ ఆకులన్నీ కూడా వాటికి రూట్స్కి డైరెక్ట్ సన్లైట్ పడకుండా మనం చూసారు కదా ఇలా పెట్టచ్చన్నమాట రూట్స్ని కూడా మనం ఇలా సేవ్ చేసుకోవచ్చు ఎక్కువ సన్లైట్ నుంచి ఇది నేను బ్లాక్ టబ్లో పెట్టాను హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ ఇందులో రెండు మొక్కలు అయితే పెట్టాను నేను దీనికి నేను రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ ఇస్తాను అలాగే వర్మీ కంపోస్టు నర్సరీ నుంచి తీసుకొచ్చిన బ్యాగ్ అది కూడా ఇస్తూ ఉంటాను ఇదేమో దొండపాదు ఇది దుంప నుంచి పెరిగిన పాదు అనమాట దీనికి నేను పురుకోస్తో ఇలాగా సపోర్ట్ ఇచ్చాను దీనికి పువ్వులు రావడం స్టార్ట్ అయింది దీన్ని కూడా మనం రెగ్యులర్గా కొంచెం ప్రూనింగ్ చేసుకుంటా వర్మీ కంపోస్ట్ ఇస్తా చేస్తే దొండకాయలు అయితే చాలా ఎక్కువలో మనం తీసుకోవచ్చు అన్ని కొమ్మలు కూడా నేను ఇలాగా పందిర్లా పెట్టి దానికి అల్లించాను థ్యాంక్ ఫర్ వాచింగ్